పంపిస్తాను సార్ స్వామి వల్ల వద్దు. మేము చెప్తున్నాం కదా ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళము, నువ్వు తాళంది, నీకు ఆ మనిషి ఎవరున్నారో చెప్పేది నువ్వు చెప్తాను. నీకు నీకు న్యాయం కావాలంటే తాళం తీసామంటే ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి స్వామి. నువ్వు కాదు, నువ్వు సంతకాలు పెట్టేటప్పుడు కాదు, నువ్వు సంతకాలు పెట్టేటప్పుడు నా ఆలోచన, ఇప్పుడు కాదు. సంతకాలు పెట్టేసావా అయిపోయింది. మీ మీ ఇంటి సమస్య అది, గుడికి సంబంధం లేదు. ఇది పది మంది కలిసి కట్టుకున్న గుడి, నీ ఇల్లు కాదు. మేము అదే చెప్తున్నాం, నువ్వు తాళం తీసి గుడికి నువ్వు గుడికి తాళం తీ, దేవుడు చేసినట్టు చెయ్యి. భక్తులు భక్తులు చేసినట్టు చెయ్యి. నేను చెప్పాను భక్తులు సపోర్ట్ ఇవ్వకపోతే నాకు న్యాయం చేయండి. సపోర్ట్ ఇస్తే వాడికి న్యాయం చేస్తున్నారా? నేను మీరు సపోర్ట్ అని నేను ఎవరిని అనడం లేదు సార్. నాకైతే ఏం అర్థం కావడం లేదు. అది కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా అది చిల్లదండి. అందుకు ఏం చేయాలో తెలియడం లేదు. అందుకు ఏం చేయాలి? ఇది తప్ప నాకు వేరే ఆస్కారం లేదు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు సార్, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అనుకో, ఆ ఫ్యాక్టరీలోనే ధర్నా చేస్తారు. నేను అంతే, నా గుళ్ళో నేను ధర్నా చేస్తాను. దానికి ఏం చేయాలి సంగీత్ కుమార్? ఏం విషయం, ఎందుకు తల మిసి కూర్చున్న లోపల? అంటే దీంట్లో ఏం లేదు సార్, మామూలుగా నా స్థలం ఉంటే స్థలం సేల్ చేసినాం. దాంట్లో ఏ పంచాయతీ తేలేదండి అది. నాకు నా పంచాయతీ తేల్చి నా స్థలం నాకు పత్రాలు నాకు ఇస్తే నేను వాటిని తెరుస్తానని చెప్పాను. దాంట్లో మామూలుగా శంకరన్న చంద్రన్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అందుకు మీ ఇద్దరు తేల్చుకొని నా స్థలం నాకు ఇప్పించండి అని నేను అడిగినాను. అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు వారం రోజుల నుంచి. అందుకు నేను ఇక్కడ చేస్తాను అని ఏదో ఒకటి ధర్నా చేయాలి కాబట్టి ఈ ధర్నా చేద్దామని అడుగుతాను. ఎక్కడ ఉంది స్థలం? నా స్థలం రాణి మహారాణి హాల్ వెనుక ఉంది. నాది మొత్తం 60 సెంట్ల స్థలం. దానికి కానీ 40 సెంట్లు శోభన్ అనే వ్యక్తికి ఇచ్చినాను. దాంట్లో పంచాయతీ కింద వీళ్ళు చెప్పినారు, అది అయితే జరిగింది. మీరిద్దరూ వానికి తెలిసిన వాళ్ళే కాబట్టి వాడిని ఎట్లయినా వాంది తేల్చి నా పేపర్లో నాకు ఇవ్వండి అని నేను అడుగుతాను. నువ్వు అమ్మినా మాత్రకి అమ్మినాను. అమ్మితే అది పంచాయతీ అయితే మామూలుగా 20 సెంట్లు వానికే అని రాసుకున్నాడు. 20 సెంట్లకు గాను 20 లక్షలు ఇచ్చినట్టు, వానికే అని రాసుకున్న దానికి 60 లక్షలు ఇచ్చినట్టు, మొత్తం 80 లక్షలు నేను కడితే నా స్థలం నాకు వస్తుంది, లేకపోతే రాదు అని ఉంది. దాంట్లో మరి నేను ఏం చేయమంటాను? న్యాయం కోసం దేవుడే దిక్కు అంటే మీ ఇబ్బంది పడాలా, మీ సమస్యలకు మీ ఇబ్బంది పడాలా?